ఆయన పోటీ చేసిన నియోజకవర్గం కాబట్టి అక్కడే కోఆర్డినేషన్ లేకపోవడం స్టార్ట్ అవ్వడం రేపు ఇంకా సెట్ అయిపోతుంది అంటే ఒకటి ఇద్దరు రెచ్చగొట్టేవాళ్ళు వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ కానీ గతంలో స్థానిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలే ఎవరికి సంబంధం లేకుండా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి వాళ్ళే ఏకాభిప్రాయంతో కొన్ని కొన్ని చోట్ల నిర్ణయాలు తీసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ స్థాయిలో గెలిచినా సరే ఈ వివాదాలు ఏంటంటే అదే అది సహజం వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ పాయింట్ రైజ్ చేశారు ఆ టెక్నికల్ పాయింట్ కి ఆన్సర్ కావాలి ఎమ్మెల్యేలుగా జనసేన వాళ్ళు ఉన్నటువంటి అంటే ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలా నియోజకవర్గం ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలా అక్కడ వచ్చిన టెక్నికల్ పాయింట్ అది జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఇద్దరు జడ్జిలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ ఓవరాల్ గా ఇవన్నీ చూసుకుంటే ఈ దాడులు కానీ మీడియాని బ్యాన్ చేయడం కానీ కింది స్థాయిలో వీళ్ళలో కొట్టుకోడా ఇవన్నీ ఒకప్పుడు కేసీఆర్ టైంలో కూడా ఇలాగే పాలన చేస్తే ఆయన ఒక నియంత అరాచకం ఇవన్నీ అన్నారు ఆ తరహా పాలన వల్ల ఇప్పుడు చూడబోతున్నావు అనే సంకేతాలు ఈ దాడులు చూపిస్తున్నాయి అంటే కేసీఆర్ తరహాలో కూడా ఇంత జరగలేదు దాడులు ఇంత జరగలేదు కానీ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు నియంత్రణ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఇంత దారుణం ఎప్పుడు జరగలే వందల సంఖ్యలో వేల సంఖ్యలో అనాలేమో పోలీసులు చేష్టలు చూసినటువంటి సందర్భం చూస్తూ ఉన్న సందర్భం ఇది ఎప్పుడు గతంలో లేదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదంటే విచిత్రం ఏంటంటే మీడియా రిపోర్టింగ్ కూడా అటు ఇటునే రాస్తున్నారు ఇన్సిడెంట్ ఏంటి అన్నది రాయట్ల అటు ఇటు ఉంది ఓవరాల్ గా ప్రజలు బతుకున్నాడు మనకి ఏదో అంటారు కదా బతుకుంటే చూసుకున్నాం అంటే దాడులు ఎప్పుడు ప్రజా